హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ మహాదార్సనికుడు మానవాళి సేవా నిర్దేశకుడు ఫాదర్ జోస్ కాయంలట్ గారు కేరళ రాష్ట్రంలోని పాలకట్టుమల పాలై మేత్రాసనంలో కురియన్ అన్నమ్మ అనే పుణ్య దంపతులకు పది మంది సంతానంలో నాలుగవ సంతానం ఫాదర్ జోస్ కైమ్లెట్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో తన చదువులు ముగించుకుని నాటి బెజవాడ పీఠంలో గురువు కావాలని నిర్ణయించుకున్నారు పాలయ్యలోని పునీత తోమస్ గారి గురు విద్యాలయంలో గురు విద్యను అభ్యసించారు తరువాత తత్వశాస్త్రం మరియు వేదాంత శాస్త్రం పోనమల్లిలోని తిరుహృదయ గురు విద్యాలయంలో పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన గురు పట్టాభిషిక్తులయ్యారు యవ్వన గురువుగా విజయవాడ పీఠంలో పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు వరకు అపారమైన సేవల అనంతరం ఈ మహనీయుని పాదం హేలాపురి గడ్డను తాకింది ఏలూరు పీఠం ఆవిర్భవించినప్పుడు ఆ యొక్క బాధ్యతలను వీరు ముందుండి చక్కగా నడిపించారు ఈ పీఠంలో ఛాన్సలర్గా సెక్రటరీగా మరియు ప్రధాన సేవలందించారు అందుకే ఏలూరు పీఠం ఇప్పుడు ఒక మహాపీఠంగా ఆవిర్భవించడంలో ఫాదర్ జోస్ గారి పాత్ర కీలకమైనది మరియు ఎనలేనిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో రోమ నగరానికి వెళ్లి క్యానెన్ లానందు డాక్టరేట్ పట్టాను పొందారు తదుపరి తన పీఠానికి తిరిగి వచ్చి అదే పీఠంలోని నిర్మలగిరిలోని మరియమాత దేవాలయాన్ని అతి సుందరంగా నిర్మించారు గొప్ప సువార్తీకుడు ఫాదర్ జోస్ కైమ్లెట్ గారు పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు లూకా పది రెండు అన్న ఆదేశాన్ని శిరస వహిస్తూ ప్రపంచ నలుమూలలలో సువార్తను బోధించుటకు చాలా తక్కువ మంది సువార్థికులు ఉన్నారని తెలిసి దేవుని యొక్క వరములతో హెరాల్డ్ ఆఫ్ గుడ్ న్యూస్ అనే సభను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్థాపించారు ఇప్పుడు ఆ సభలో నాలుగు వందల యాభైకి పైగా గురువులు ప్రపంచమంతటా సువార్తను బోధిస్తున్నారు ప్రస్తుతం రెండు వందల మంది గురు విద్యార్థులు వివిధ రాష్ట్రాలలో దేశాలలో తర్ఫీదు పొందుతున్నారు ఫాదర్ జోస్ గారి యాభై ఎనిమిదవ పుట్టినరోజుకి ఆ సభ పొలిటిఫికల్ రైట్ను అనాటి పాపు గారు పునీత జాన్ పాల్ టూ గారిచే పొందినది తదుపరి పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో సిస్టర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ అనే సభను కన్యాస్త్రీల కొరకు స్థాపించారు ప్రస్తుతం ఆ సభలో నూట ఎనభై ఐదు మందికి పైగా కన్యాస్త్రీల వారి యొక్క సేవలను ప్రపంచ నలుమూలలా అందిస్తున్నారు ఫాదర్ జోస్ గారి మనస్సు చాలా దయగల మనస్సు పేదవారిని జబ్బు చేసిన వారిని చూస్తే వీరి హృదయం చలించేది ఈ కారణమున ప్రేమను పేదలకు పంచడానికి ముచ్చటగా మూడవ సభను స్థాపించారు అదే దయార్థ సేవాపరుల సభ దీనిని ఆంగ్లంలో మిషనరీస్ ఆఫ్ కంపాషన్ అని అంటారు ఈ సభను మే నెలలో ఇరవై మూడవ తారీఖున రెండు వేల మూడులో స్థాపించారు దీని వలన ఎందరో పేదవారు అనారోగ్యంతో బాధపడుతున్నవారు వృద్ధాప్యంలో ఉన్నవారు పేద విద్యార్థులు లబ్ధి పొందుచున్నారు ఈ సభలో ఇంచుమించు వంద మంది గురువులు రెండు వందల యాభై మంది గురువు విద్యార్థులు ఉన్నారు ఫాదర్ జోస్ గారు చేసినటువంటి సేవ ఎనలేనిది ఈ ప్రపంచంలో ఎక్కడ పేదవారు లేదా ఎవరికి ఏదైనా అవసరం ఉన్నా ఆయన హృదయం దయతో చలించేది అలాంటి గొప్ప మహానుభావుడు మన నుండి అస్తమించారు మరీ ముఖ్యంగా వీరి గొప్ప సేవలు తెలుగు గడ్డపై చాలా సంవత్సరాలు చేసి చివరకు తెలుగు గడ్డపైనే మరణించారు మరణించేటప్పటికీ ముందు రెండు నెలల క్రితం వారు అనారోగ్యంతో బాధపడ్డారు వీరి వసతి గృహం వంగాయగూడెంలో ఏలూరు పీఠంలో దయా వసతి గృహంలో నివసించేవారు ఫాదర్ జోస్ గారి జీవిత సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే తన జీవితమే ఇతరులకు సుమాతృక మరియు ఆదర్శప్రాయం వీరు చాలా తక్కువగా మాట్లాడతారు కానీ చాలా ఎక్కువగా ఆలోచిస్తారు ఇతరుల మనస్సులను పూర్తిగా అర్థం చేసుకొని ఎల్లవేళలో సహాయం చేసేవారు ఆయన మరణం దగ్గర పడుతుందని ఆయన తన ప్రార్థనా శక్తి ద్వారా తెలుసుకొని కొంతమంది దయార్థ సేవాపరుల గురువులతో తను కడసారిగా ముచ్చటించారు మన జీవితంలో మొట్టమొదట కలిగే అనుభవాలు ఎవరూ మరువలేము అంటారు అదేవిధంగా ఈ ఫాదర్ కూడా విజయవాడ పీఠానికి గురువుగా అభిషక్తులైనప్పుడు వీరు మొట్టమొదట మచిలీపట్నం విచారణలో సేవ చేశారు మచిలీపట్నం ప్రజలకు వీరి సేవ మరువరానిది వీరి ఆశ మేరకు మచిలీపట్నం వెళ్లి ఇరవై ఏడవ తేదీ జూన్ నెల రాత్రి పది గంటల పది నిమిషాలకు తుది శ్వాస విడిచారు వీరి పార్థివ దేహాన్ని గుడ్ సెమెరిటన్ క్యాన్సర్ ఆసుపత్రిలో సమాధి చేశారు ప్రతి నెల ఇరవై ఏడవ తారీఖున ఫాదర్ జోస్ గారిని జ్ఞాపకం చేసుకొని దివ్య బలిపూజ వీరికి నిత్య విశ్రాంతిని కలగాలని సమర్పించబడుతుంది ప్రతిరోజు దివ్య పూజ తరువాత ఫాదర్ జోస్ కైమ్లెట్ గారికి విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నవారు వివిధ రకాల జబ్బుల నుండి స్వస్థత పొందియున్నారు ఈ సందర్భంగా ఫాదర్ జోస్ కైమ్లెట్ గారి తృతీయ వర్ధంతి సందర్భంగా జూన్ ఇరవై ఏడవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వంగాయగూడెంలోని గుడ్ సెమెరిటన్ హాస్పిటల్ సమీపంలోని ఆలయంలో మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సుపీరియర్ జనరల్ రెవరెండ్ ఫాదర్ బోబెన్ కొల్లపల్లిలు గారు మరియు పలువురు ఫాదర్లచే సమిష్టి దివ్య బలి పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం పరిసర ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు మరియు హాస్పిటల్లోని ఆరు వందల మంది రోగులకు దుప్పట్లు పంపిణీ చేశారు డీకెన్ గుడిమే బాబుగారు స్వర్గీయ ఫాదర్ జోస్ క్యామిలెట్ గారి సేవలను ఘనంగా కొనియాడుతూ వారి యొక్క జీవిత చరిత్రను వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు ఫాదర్లు సిస్టర్లు బ్రదర్లు ఉపాధ్యాయ ఉపదేశులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు